కరోనా కట్టడి నేపథ్యంలో విశాఖ జీవీఎంసీ కమిషనర్ మాంసం దుకాణాల అమ్మకాలను నిషేధిస్తూ హుకం జారీ చేశారు. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ సీఎం పాలెం మిథిలాపూరి ఉడా కాలనీలో ఉన్న మటన్ షాప్ యాజమానులు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అయితే సమాచారం తెలుసుకున్న మధురవాడ పోలీసులు దుకాణంలో ఉన్న మాంసంను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమానిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. అదేవిధంగా జీవీఎంసీ 47వ వార్డు కప్పరాడలో మేడపై అమ్ముతున్న మాంసాన్ని సీజ్ చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్, నగరంలో మూతపడ్డ మాంసం దుకాణాలు, శివారు ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు చేస్తున్న మాంసపు వ్యాపారులు. ఈరోజు ఆదివారం మటన్ షాప్ చికెన్ షాప్ ఎక్కడ ఎవరు ఓపెన్ చేయకూడదని చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో భాగంగా ఈరోజు ఎవరైతే ఎక్కడ కూడా మ్యాక్సిమం 99% అమ్మట్లేదు, ఎక్కడో 1% 2% అమ్మిన దగ్గర మాత్రం మేము ఆల్రెడీ ఫైనల్స్ క్లోజ్ చేసి మళ్ళీ రిటర్న్లో వచ్చేసరికి ఇక్కడ మటన్ షాప్ అమ్మటం జరుగుతుంది మిథిలాపూర్ వడా కాలనీ రోడ్లో. వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసాం, వాళ్ళు వచ్చారు, తను తీసుకొని వెళ్ళారు. ఇది యాజ్ పర్ ప్రొసీజర్ ఈ మటన్ మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.